ఎన్నికలు అయ్యే వరకు అధికారంలోకి ఎవరొస్తారు, ఏం జరుగుపోతోందన్న ఆసక్తి. తీర్పు వెల్లడయ్యాక మంత్రివర్గ కూర్పులో ఈసారి ఎవరికి స్థానం దక్కుతుందన్న చర్చ. మొత్తం మీద ఆస్వాదించే వాళ్లకు రాజకీయాలు ఓ సిసలైన వినోదం అనే చెప్పాలి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే గద్దెనెక్కడంతో మంత్రివర్గ కూర్పుపై ప్రస్తుతం ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాంతో ఈసారి ఎవరెవరికి బర్త్ దక్కనుంది అన్న చర్చ మొదలైంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్, ఈటల రాజేందర్లకు మంత్రి పదవులు వరించాయి. అయితే ఆది నుంచి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని ప్రచారం జరిగిన కొప్పుల ఈశ్వర్ మాత్రం చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్పీకర్ పదవిని ఆఫర్ చేసినా తీసుకుని ఈశ్వర్ ఆ సమయంలో అలకపాన్ పెక్కడం, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు బుజ్జగించడం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేబినెట్ విస్తరణలోనూ ఈశ్వర్కు చేదు అనుభవమే ఎదురైనా సహనాన్ని కొని తెచ్చుకొని భరించిన పరిస్థితులే కనిపించాయి. అయితే ఈసారి మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే గద్దెనెక్కడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 కొత్త జిల్లాలుగా ఏర్పడటంతో ఒకరు లేదా ఇద్దరికి కొత్తగా అవకాశాలు దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈటలకు స్పీకర్ పదవి ఇస్తున్నట్టు సంకేతాలు అందడంతో ఆయన అలకవహించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈసారైనా తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అని కొప్పుల గంపెడాసలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొప్పులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలున్నట్టుగా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాల సామాజిక వర్గానికి చెందిన బాల్కా సుమన్కు మంత్రి పదవి దక్కుతుందని, కొప్పులకు డిప్యూటీ స్పీకర్ పదవితోనే సరిపెడతారని మరో ప్రచారం సాగుతోంది. ఇక జిల్లాలో కోరుట్ల నుంచి 4 గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్రావు కూడా ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆయనకు ఏదైనా కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కరీంనగర్ నుంచి వరుసగా 3 గెలిచి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకున్న బీసీ ఎమ్మెల్యేగా గంగుల కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి, ఏ శాఖలు దక్కనున్నాయి, తీవ్రంగా యత్నిస్తున్న విక్రమార్కులందర్నీ గులాబీ బాస్ ఎలా సంతృప్తి పరుస్తారనే చర్చ నడుస్తోంది.